శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో వైశ్య సంఘం నేత రమేష్ పాలాభిషేకం చేయించుకున్నారు. దీంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. ముమ్మాటికి అపచారమేనని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిని, ఆనందాశ్రమ పీఠాధిపతిగా సేవలు చేస్తున్నాం. కాశీబొగ్గలో చాలా దారుణమైన హిందూ ధర్మానికి ఒక చాలా చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం జరిగింది. ఒక వ్యక్తి కోటి రమేష్ అనేటువంటి వ్యక్తి పాలాభిషేకం ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం ఎంత దారుణం అండి. ఇది కనీసం విజ్ఞత ఉండదా, ఆలోచన ఉండదా? గతంలో నేను కూడా ఆలయాల్ని సందర్శించాను. ఆలయాల ధ్వజస్తంభం ముందు దేవుడికి అభిషేకాలు జరుగుతాయి, ఆలయాల మూర్తులకి పంచామృతాలు, రకరకాల సేవలు జరుగుతాయి. కానీ ఒక వ్యక్తికి అందరూ వచ్చి పాలతో దేవాలయం దేవుళ్ళ గుళ్ళు ముందే, ధ్వజస్తంభానికి ముందే పాలాభిషేకం చేయడం అంటే ఇది ఎంత హిందూ సనాతన ధర్మానికి ఎంత చెడ్డ పేరండి. ఇది అసలు ఇది ఎంత హానికరం, ఇది అపచారం. ఇది తీవ్రంగా ప్రతి హిందూ ఖండించాలి. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలకి వ్యతిరేకించాలి. తక్షణమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఆ వ్యక్తి పైన దేవాదాయ శాఖ అధికారులు, అక్కడ దేవస్థానం చెందిన వారు ఎందుకు మౌనం వహించారు? ఎందుకు అటువంటి అనుమతులు ఇచ్చారు మీరు? తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలి. ఆ వ్యక్తి అటువంటి చర్యలు భవిష్యత్తులో ఎవరు ఇటువంటి దేవుడికి తప్ప మానవులకి బాలాభిషేకాలు చేయడం అనేది చాలా అపచారం. ఇది మంచి పద్ధతి కాదు, వారికి మంచి జరగదు. కాబట్టి తక్షణమే దిద్దుబాటు చే